అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. కథ పేరు ఎవరు గొప్ప, హూ ఈజ్ గ్రేట్. ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప, ఈ కథను నేను ఒక పురాణం నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడ నలుగురు ఉంటారో అక్కడ వారు పరస్పరం కలహించుకుంటారు, అంటే తగువులాడుకుంటారు. అడవిలో కార్చిచ్చులేస్తుంది, ఫలితం అడవంతా కాలిపోతుంది. ఇక్కడ అడవిలో అగ్ని పుట్టడానికి కారకులు ఎవరు అంటే ఎవరు కారు. చెట్లు పరస్పరం ఒకదానికి ఒకటి రాజుకొని అందులో అగ్ని పుట్టి ఆ అడవినంతా నాశనం చేస్తుంది. అలాగే నేడు కుటుంబాల్లో, దేశాల మధ్య మరియు దేశాల్లో కూడా కలహాలు ఇలాగే జరుగుతుంటున్నాయి. కుటుంబంలో ప్రతివాడు నా వల్లే ఈ కుటుంబం సాగుతోంది, నేను లేకపోతే ఈ కుటుంబం గతిం కాను, కాబట్టి ఈ కుటుంబంలోని వారు అందరూ నా మాట వినాలి, అంతా నేను చెప్పినట్లు నడుచుకోవాలి, నన్ను గౌరవించుకోవాలి అనుకుంటారు. లోకంలో ప్రతి వ్యక్తి యొక్క అభిరుచి వేరువేరుగా ఉంటుంది, వారి వారి కల్పన కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఒకడు రెండో వాడిని అనుకరించలేదు, పైగా తననే అనుసరించి తన ఇష్ట ప్రకారం రెండో వాడు నడుచుకోవాలనుకుంటాడు. ఫలితంగా కలహాలు మొదలై శాంతి సుఖాలు మాయమవుతాయి. ఇదే నేటి స్థితి అనేక పరిశ్రమల్లోనూ సంస్థల్లో కూడా కనిపిస్తుంది. ఎంతవరకు మానవుడికున్న అహంకారం నశించదో, స్వార్థం సమాలోపనం కాదు, నిష్కమభావం కలగదు, ఎంతవరకు అహం నశించి జగత్తంతా మూల కారణానికి వేరే దైవం ఉన్నాడు, నాదేమీ లేదు, నేను సమాజ కళ్యాణానికి ఒక సాధనం మాత్రమే అని బుద్ధి కలుగుతుందో, అంతటి వరకు ఇలాంటి పరస్పర కలహాలు అశాంతి తప్పదు. ఈ ఉదాహరణగా ఇదే పరిస్థితి ఒకనాడు ప్రాణం, నేత్రం, చెవి, నోరు మొదలైన ఇంద్రియాల్లో నెలకొంది. వాటిలో ఒకదానికి ఒకటి మాట మీద మాట వచ్చి నేను పెద్దంటే నేను పెద్ద అంటూ వాదించుకోసాగాయి. అందరిలోకెల్లా గొప్పవాడు ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఈ వాదన చిలికి చిలికి గాలివానై కూర్చుంది. రాను రాను వివాదం పెరుగుతుందేవో కానీ తగ్గడం లేదు. నేను అందరిలోకెల్లా శ్రేష్ఠుణ్ణి అంటుంది చెవి. ఇంతలో నోరు, ఏ చెవి ఊరికే నిక్కబొడుచుకో, మాకు నోరు మూసుకొని కూర్చో, లేకపోతే చెవిలో వేలుంచుతాను అంటుంది. నిజానికి అందరికంటే నేనే గొప్ప అని నోరు అంటుంది. ఇది విని కళ్ళు గుడ్లు రుమ్ముతూ ముందుకొచ్చి, ఏ నోరు ఊరికే పేలుతున్నా, కాస్త నాలుకను అద్దులో ఉంచుకో, లేకపోతే నీ నాలుకను లాగేస్తాను, తెలియడం లేదు నేను మీ అందరికంటే గొప్పవాణ్ణి, అందుకే ఇక్కడున్నానంటుంది కళ్ళు. ఇలా ఎవరూ వివాదంలో వెనకంజి వేయడం లేదు. కుటుంబంలో పరస్పరం వివాదం అంటూ రాకూడదు, వచ్చింది అంటే అంత సులువుగా తమలదు. చివరికి ఇది పెరిగి పెరిగి అంతింతే ఒటుడింట్ల అయినట్టుగా ముదిరి తీర్పు కోసం అన్ని ఇంద్రియాలు కలిసి ప్రజాపతి వద్దకు వెళ్ళాయి. ప్రజాపతికి నమస్కరించి, ఓ ప్రజాపతి, మాలో శ్రేష్ఠుడెవరు అనే విషయంలో మాకు చాలా వివాదాలు తలెత్తాయి, ఇది తేలడం లేదు, కాబట్టి మీ యొక్క శరణు జొచ్చి వచ్చాం, మీరు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి మేమంతా కట్టుబడి ఉంటాము, కాబట్టి తాము నిర్ణయించి దీనికి పరిష్కరించండి అని అన్ని ఇంద్రియాలు కలిసి ప్రజాపతికి విన్నవించుకున్నాయి. నిజానికి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రియాలు తగాదా పడవలసిన అవసరమే లేదు. పరమేశ్వరుడు ప్రాణుల శరీరంలో ఆయా ఇంద్రియానికి తగిన వేరువేరు స్థానమిచ్చి వాటి వాటికి తగిన వేరువేరు పనులు కేటాయించి ఉన్నాడు. అలాంటప్పుడు అవి తమ తమ విధులు నిర్వర్తించుకుంటూ పోవలసింది పోయి వ్యర్థమైన తగాదాలకు దిగాయి. కానీ ఒక వ్యక్తి ఒకసారి తగాదాలో పడ్డాడంటే ఇక ముందు వెనుకలు విచారించడం అంటూ ఉండదు కదా. ద్వేష దూషితమైన కలుషితమైన ఆ వ్యక్తి మనస్సు అప్పుడు విచారణాశక్తిని కోల్పోతుంది. పరిస్థితి తన చెయ్యి దాటాక ఇతరుల సహాయం కోరుతాడు. అలాగే ఇంద్రియాల విషయంలో కూడా జరిగింది. ఇంద్రియాల వివాదం విన్న ప్రజాపతి వాటి తగాదా తీర్పుకు సమ్మతించి తన తీర్పును ఇలా వెల్లడించాడు. ఓ ఇంద్రియాల్లారా, మీలో ఎవరు శరీరాన్ని విడిచి బయటికి పోతే శరీరం తేజోహీనమవుతుందో, శరీరం యొక్క పనులన్నీ ఆగిపోతాయో, అదే
మీలోకెల్లా శ్రేష్టమైనది అని తీర్పు చెప్పాడు. ప్రజాపతి యొక్క తీర్పును విని అన్ని ఇంద్రియాలు తమలో తాము సంతోషించాయి. దీనికి కారణం ప్రతిదీ నేను లేనిదే శరీరం పనిసాగదు అని తమకు తాము అనుకోవడమే. ఇప్పుడు తన గొప్పదనం చూపించడానికి వాక్కు తయారైంది. ఎందుకంటే అది దాని స్వభావం. వాక్కు లాంటి తగాదా శీలి అగ్గిలో అజ్యం పోసేది ప్రపంచంలో మరొకటి లేదు. వాక్కు తన ప్రతిజ్ఞ ప్రకారం, వాక్కు అంటే నోరు, ప్రతిజ్ఞ ప్రకారం ఒక ఏడాది కాలం శరీరాన్ని వదిలి బయట ఉండిపోయింది. ఈ ఏడాది కాలంలో దేశాల్లో వ్యాప్తుద్ధం చేసి అనేక ప్రమాణ పత్రాలు పొంది సగర్వంగా తిరిగి వచ్చింది. పిట్ట గూడుకు చేరేసరికి పిల్లలు దాని చుట్టూ మూగేటట్లు ఇంద్రియాలు తనకెదురై మూగుతాయని అనుకున్నది. అలాగే తను లేని చోటును ఎరిగి అన్నీ తనకు తల వంచి తన రాకను సంతోషించి జేజేలు కొడతాయి అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన కళ కళగానే ఉండిపోయింది. తాను లేకపోయినా ఇంద్రియాలు తమ తమ పనులు చేసుకొని పోతున్నాయి. శరీరం తేజోయుతంగానే ఉంది. కాబట్టి అవి తమ రాకను ఏమీ పట్టించుకుపోయేసరికి వాక్కు తనలో తాను కుంగిపోయింది. తన గాలి మేడలు కూలిపోయేసరికి దాని దర్పమంతా అణగారిపోయింది. చివరకు తనకు తానే ఓ ఇంద్రియాల ద్వారా, లారా, నేను లేకుండా మీ పని ఎలా జరిగింది అని అడిగింది. అందుకు ఇంద్రియాలు ఇలా అన్నాయి, మూగవానికి పనులు ఎలా నిలిచిపోక అన్నీ సాగుతున్నవో, అలాగే నువ్వు లేకపోయినా ఏ లోటు లేకుండా మా పనులు పూర్వం మాదిరిగానే సాగిపోతున్నాయి. నువ్వు లేనందువల్ల మా పని ఏది ఇంద్రియాలకు, మా పని ఏది స్తంభించలేదు అని ఆ మాటలు విని వాక్కు నోరు మూసుకొని గప్చిప్పుగా తన స్థానంలో వచ్చి నిల్చొని తన పని తాను చేసుకోసాగింది. తదనంతరం కళ్ళు ఇలా అనుకున్నాయి, ఈ వాక్కు తెలివైంది కాదు, కాబట్టి దాని పరాజయంలో ఆశ్చర్యం లేదు. కానీ మేం అలా కాదు. మేం లేకపోతే శరీరం పనే జరగదు. మేం లేకుంటే అంతా అంధకారమే. అందువల్ల ఇక ఏ పని జరగదు. కాబట్టి మనం బయటికి పోయి వచ్చామంటే మనం లేని లోటు వెలత కొలది ఇంద్రియాలు మనం వచ్చి రాగానే మనకు కిరీటం పెడతాయి. ఇలా అనుకున్న కళ్ళు తక్షణమే శరీరాన్ని వదిలి లోక సంచారం ప్రారంభించాయి. ఒక ఏడాదిలో దేశాలు తిరిగి ప్రపంచంలో అన్ని వింతలు చూశాయి. హిమాలయాల అందాలు, కాశ్మీర్ సుందర దృశ్యాలు, గంగా గరిమ, కన్యాకుమారి కమనీయమైన వగేరా అన్ని అందాలు చూసి మధుర మీనాక్షి తిరుపతి వెంకటరమణ్ణి దర్శించి నాగార్జునసాగర్లో స్నానమాచరించి తిరిగి వచ్చాయి. ఇలా వచ్చి చూశాయి కదా, తాము లేకున్నా అన్ని ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. శరీరం కూడా సాగిపోతూనే ఉంది. ఇదంతా కల్లారా చూసిన కళ్ళు తక్కిన ఇంద్రియాలను ఇలా అడిగాయి, మేము లేనిదే మీరు ఎలా బతకగలుగుతున్నారు? అందుకు ఇంద్రియాలు ఇలా బదిలిచ్చాయి, ఎలా గుడ్డివాడు కళ్ళు లేనంత మాత్రాన మరణించక బతుకుతున్నాడో అలాగే. తలదించుకుని కళ్ళు మాట్లాడకుండా తమ యథాస్థానంలో చేరుకున్నాయి. ఈ విధంగా కళ్ళుకు జ్ఞానోదయమే కళ్ళు యొక్క కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు చెవులు తమ చెవులను రిక్కించాయి. మేం లేనిదే శరీరంలో ఒక్క క్షణం కూడా పనిసాగదు అని తలపోసాయి. వెంటనే శరీరాన్ని వదిలి ఒక సంవత్సర కాలం దేశమంతా తిరిగాయి. పలు భాషలతో పరిచయాలు గావించుకున్న అనేక సుమధుర గానాలు ఆలకించే అనేక కఠిన వాక్యాలు విన్నాయి. చివరికి వచ్చి కాస్త దూరం నుంచే యథార్థాన్ని చూశాయి, తమ లోటు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇంద్రియాలన్నీ యథారీతి తమ తమ పనులు చేసుకుపోతున్నాయి. కాబట్టి వాటిని అడిగి అవమానం పడడం కంటే మెల్లగా తమ స్థానాల్లో చేరడం ఉత్తమని భావించి అలాగే చేశాయి. వాక్కు పరాజయం పొంది బాగా అవమానపడింది. కళ్ళు అపజయంతో తన కళ్ళును నేలవాల్చాయి. చెవులు తమ తప్పిదాన్ని, తమ చెవులను పట్టుకున్నాయి. వీటన్నిటి అసఫలతను చూసి మనస్సుకు ఉవలాటం పోలేదు. అది శరీరాన్ని వదిలి భూభ్రమణం ప్రారంభించింది. ఇప్పటి బాలచంద్రుడు మాదిరిగా అంటే వేల రెట్ల వేగంతో లెక్కలేనన్ని భూప్రదక్షిణాలు చేసింది. సముద్రంలో తుఫానులను చూసింది, భూగర్భంలో ప్రవేశించింది, చంద్రలోక యాత్ర చేసింది, ఇలా దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకు వచ్చింది. కానీ ఇక్కడ శరీరంలో ఇంద్రియాలు తమ పనులు యథారీతిగా సాగిపోతున్నాయి. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వ్యవహారంలో తెలుపు నలుపుల భేదాలు లేవు, ఉచ్చ నీత వ్యత్యాసాలు లేవు, మంచి చెడ్డ తారతమ్యాలు లేవు. అంతా ఆనందంతో స్వర్గంగా అభేత్వత్వంతో నడిచిపోతుంది. ఇది చూసి మనస్సుకు గాబరా వేసింది.
దీన్నంతా మననం చేసింది. అయితే దాని అహంకారం అంటే దాని అహంకారం చచ్చి పోయింది. నిశ్శబ్దంగా తన స్థానంలో చేరుకొని తన పని తను చేసుకుంది. ఇప్పుడు ప్రాణం వంతు వచ్చింది. తక్కిన ఇంద్రియాలన్నీ పరాజితులై తమ తమ స్థానాల్లో తోక ముడుచుకుని కూర్చున్నాయి. అప్పుడు అవి ఇలా అనుకున్నాయి, ప్రాణం గతి కూడా మన గతే. ప్రాణం శరీరానికి వాక్కు కాదు, చెవి కాదు, కన్ను కాదు, మనస్సు కాదు. కాబట్టి అది లోటైనంత మాత్రాన చెవి కన్ను వాక్కు మనస్సుతో కూడిన శరీరం పని ఆగదు. మనం లేనప్పుడే పని ఆగలేదంటే ఇప్పుడు అది లేనిదే మాత్రం ఆగుతుందా ఏమిటి? ఆగదు. పాపం వ్యర్థంగా ఇది ఏడాది పాటు తిరిగి కాలిడ్చుకొని రావాల్సిందే. ఇందులో రవ్వంత సందేహం కూడా తావులేదు. కానీ శరీరాన్ని ప్రాణం విడిచి బయటికి అడుగు పెట్టిందో లేదో అన్ని ఇంద్రియాలకు తమ ప్రాణాలు ఎగిరిపోతున్నట్టు అనుభవం కలిగింది. వాక్కు మూగబోయింది, గుడ్లు తెమలేశాయి, చెవి చెవిటిదయ్యింది, మనస్సు జడమైంది, ఇంద్రియాలకు శక్తులన్నీ నశించాయి. అప్పుడు వాక్కు ఇలా అంటోంది, ప్రాణమా నువ్వే గొప్ప, నేను ఏ దాని మహిమతో మాట్లాడుతున్నానో ఆ శక్తి నాది కాదు, అది నీది. ప్రాణం యొక్క శక్తి నువ్వు లేందే నేను జడ పదార్థాన్ని. అలాగే తక్కిన ఇంద్రియాలు తెలుసుకున్నాయి. ఇప్పుడు ఇంద్రియాలన్నిటికీ మనం ఏ శక్తి సామర్థ్యాలతో పనిచేస్తున్నామో ఆ శక్తి మనది కాదు, అది ప్రాణానిది అనే విశ్వాసం కుదిరింది. ప్రస్తుతం తగాదా తనంత తానే పరిష్కారం అయిపోతుంది. అన్ని ఇంద్రియాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాక్కు ప్రాణాన్ని స్తుతించి, హే భగవాన్, నువ్వు క్షణమాత్రమైందా లేందే మేం బతకలేం. నువ్వు మా లోకాల్లో కల్లా మూడు లోకాల్లోకెల్లా సర్వశ్రేష్ఠుడు. నీకు మేం ప్రమాణం చేస్తున్నాం. ఈ స్తుతిని పూర్తి చేస్తుండగానే ఇంద్రియాలన్నీ జేజేలతో ఆ స్తోత్రాన్ని సమర్థించాయి. కాబట్టే ప్రాణోపాసం ముఖ్యమన్నది శాస్త్రం. ఉపాసన ద్వారా ప్రాణాన్ని ప్రసన్నం స్వాధీనం చేసుకుంటే ఆ శక్తి అండతో అభ్యుదయ నిశేషులైన అరచేతిలోనే అనుకో. అలాగే అహంకారం అభ్యుదయానికి పెట్టని గోడ అని. షోడా తాగడానికి సీసాలోని గోళీ అడ్డమైనట్టుగా అమృతపానానికి సుఖ శాంతులకు ఈ అహంకారం కూడా అడ్డమే. కాబట్టి అహంకారాన్ని తొలగించాలి. నేను గొప్ప, అందరూ నా ఆనతినే పాలించాలి, అందరూ నా మాటనే వినాలి అనే దుహంకారం తొలగిపోయినప్పుడే సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇది చాందోగోపనిషత్తు ఆధారంగా చెప్పబడిన కథ. సర్వే జనాం సుఖినో భవంతు. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.